అలాగే బాబు గారి అన్యాయం బాబు గారికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వచ్చాం ప్రజల దగ్గరికి. ఆ క్రమంలో ఈ రోజు 5వ డివిజన్ అశోక్ నగర్ లో సురేష్ గారి నాయకత్వంలో సుమారు 50 కుటుంబాలు శిలాస్ రాజ్ వెంకటనాథ్ రెడ్డి మరియు మిగతా వాళ్ళు 50 మంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. దీన్ని చాలా ఆహ్వానించదగిన విషయము. మేము వాళ్ళందరికీ చాలా కంగ్రాట్స్ చెప్తున్నాము. అలాగే ఈ రోజు ఈ డివిజన్కు వస్తే ఈ రోజు డ్వాక్రా మహిళలు చాలా మంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. వాళ్ళని గడప గడపకి జగన్ ప్రోగ్రామ్కి పోనందుకు వాళ్ళని వాళ్ళ అకౌంట్లో ఫ్రీజ్ చేయడము వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుందని వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఈరోజు మీ ద్వారా నేను చెప్తున్న కడప ప్రజలకు చెప్తున్న విషయం ఏంటంటే ఈ విధంగా ఈ ప్రభుత్వము ఇలా బెదిరిస్తున్న ఎవరైనా కానీ వాళ్ళు ఎక్కడైనా కానీ నా దగ్గరికి వచ్చి సంప్రదించవచ్చు. దానికి తగిన వాళ్ళ సమస్యల నుంచి బయటికి తీసుకురావడానికి తగిన కార్యక్రమము కలెక్టర్ని కలవడం కానీ ఎస్పీని కలవడం కానీ సంబంధిత అధికారులను కలవడానికి కానీ నేను ఉంటాను. వాళ్ళకు తోడుగా వాళ్ళ సమస్యలు నా సమస్యలై పోరాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలందరూ ఈ ప్రభుత్వం పట్ల విసిగి వేసారిపోతూ ఉన్నారు. ఒక రాక్షస ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రినా, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఓటుతో తరిమి కొడదామా అని చెప్పి వేచి చూస్తున్న పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నాం. కడప నగరంలో ఈరోజు 5వ డివిజన్లో తెలుగుదేశం పార్టీలో చాలామంది శిలాస్ కానీ వెంకటనాగిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా పార్టీలో చేరడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా ఎన్ని పొద్దున లేసినప్పటి నుంచి ఎన్ని ఆహ్వానాలు వస్తున్నాయంటే తెలుగుదేశం పార్టీలో మేము చేరతాం, మేము వస్తాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మేము కావాలి, మాకు అన్యాయంగా ఆయన జైల్లో పెట్టారు, ఈ ప్రభుత్వం